రేపు కల్వకుటలో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కల్వకుని మినీ స్టేడియంలో ఆశీర్వాద సభ ఉంటుందని తెలిపారు సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని వినడానికి లక్షలాది మంది యువకులు మహిళలు రైతులు తరలి రానున్నారని చెప్పారు ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ తో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్ లో భాగంగా కూడా సుడిగాలి పర్యటన చేస్తా ఉన్నారు ఒక్కొక్క రోజు నాలుగు ఐదు సభలు కూడా కవర్ చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఉమ్మడి మామనార్లో నాలుగు సభలకు అటెండ్ అవుతా ఉన్నారు ముందు అలంపూరు తర్వాత కొల్లాపూరు ఆ తర్వాత నాగర్కం నాగర్కన్ను నుంచి నేరుగా కొల్ల కల్వకుర్తికి బహిరంగ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు ఈ కల్వకుర్తికి సంబంధించి ప్రస్తుతం మనం బహిరంగ సభ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్ల వద్ద ఇక్కడ మనం ఉన్నాము ప్రస్తుతము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ గారు దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు ప్రస్తుతం వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సీఎం గారి సభ ఎట్లా సక్సెస్ చేయబోతూ ఉన్నారు ఇప్పటివరకు ఏర్పాట్లు ఎలా ఎట్లా సాగుతూ ఉన్నాయి నాలుగు సభలను ఒకే రోజు ఇక్కడ సక్సెస్ చేయబోతూ ఉన్నారు రాష్ట్రం అంతా కూడా సీఎం గారు సుడిగాలు పర్యటన ఉన్నారు తర్వాత ప్రజల నుంచి ఎట్లా స్పందన వస్తుంది మీరు ఈ సభ గురించి ఏం చెప్తారు సీఎం గారు ఒక మహాశక్తి తెలంగాణ రాష్ట్రంలో ఆయన సుడిగారి పర్యటన చేయడం రేపు పంతొమ్మిదవ తేదీనాడు ఆలంపూరు అదేవిధంగా కొల్లాపూరు నాగర్ కర్నూలు కలవకుర్తి ఈ నాలుగు సభలో ఆయన ప్రసంగించబోతున్నారు కలవకుర్తి సభలో ఒక లక్ష మంది రాబోతున్నారు స్వచ్ఛందంగా గ్రామ గ్రామం నుంచి కూడా బాగా డిమాండ్ పెరిగిపోతుంది మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం అని చెప్పి ఆ విధంగా కని విని ఎరగని రీతిలో కలవకుతిలో సీఎం గారి మరి బహిరంగ సభను విజయవంతం చేయడం జరుగుతుంది దాంతోపాటు ఏర్పాట్ల విషయంలో స్వయంగా మేమందరం కలిసి కట్ట ఇక్కడ ఏర్పాటు మొత్తం కూడా చూస్తూ ఉన్నాం ఎవరికి కూడా వచ్చినటువంటి మా పబ్లిక్ కానీ ఓటర్స్ కానీ లేకుంటే నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మహిళలకు కానీ అదేవిధంగా పురుషులకు కానీ ఇబ్బంది కాకుండా ఈ ఏర్పాట్లను పూర్తి స్థాయిలో పర్యవేక్షించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేయించడం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ సభకు వస్తున్న విషయంలో మా కలకృతి ప్రజలు ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నారు మా కలకృతిలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి ఇంకా భవిష్యత్తులో కావలసినటువంటి పనుల గురించి దాని గురించి ముఖ్యమంత్రి గారు తప్పకుండా ప్రకటిస్తారని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే తప్పనటువంటి వారు గత ఎన్నికలో ఆమనగల్లో బహిరంగ సభలో ఇచ్చినటువంటి ఎన్ని వాగ్దానాలు ఇచ్చిండో అన్ని వాగ్దానాలు కూడా అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రేపు సభ గురించి రేపు జరగబోయే సభ గురించి అంటే నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు తర్వాత ఎట్లా తరలిరామని చెప్తారు తర్వాత ఈ ప్రచారం గురించి కానివ్వండి తర్వాత సీఎం ఒకసారి స్వయంగా దిశానిర్దేశం చేయనున్నారు దాని గురించి ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా ఏం చెప్తారు సీఎం గారి బహిరంగ సభకు ఇప్పటికే గ్రామ గ్రామాన పోలింగ్ బూత్ వైజ్ మా పోలింగ్ బూత్ కన్వీనర్సు మా పోలింగ్ బూత్ సభ్యులు వంద ఓట్లను విభాగించుకొని మా గ్రామ కమిటీ అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్స్ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ రైతు అన్ని విభాగాల నుంచి కూడా ఇంటింటి ప్రచారం చేసినాం ఇంటింటి ప్రచారంలో కారుగుర్తుకు ఓట్లు వేయాలని చెప్పి గుర్తు ప్రచారం చేస్తున్నాం దాంతోపాటు సీఎం గారి బహిరంగ సభను బ మరి విజయవంతం చేయాలని కూడా అందరూ కూడా అభ్యర్థించడం జరుగుతుంది ఆ విధంగా స్వచ్ఛందంగా అందరూ కూడా సానుకూలంగా స్పందించడం జరుగుతుంది బహిరంగ సభకు మేము ఊహించింది యాభై వేలు అయితే ఇప్పుడు లక్ష మంది రాబోతున్నారు ఆ విధంగా బహిరంగ సభ సక్సెస్ కాబోతుంది కానీ విని ఎరగని రీతిలో కలోకృతిలో నవ్వుతో ఉన్న భవిష్యత్తు గతంలో ఎవరు చేయలేదు భవిష్యత్తులో ఎవరు కూడా చేయబోరు సీఎం గారి సభను అంత గొప్పగా అనే విధంగా ప్రతిపక్షాలకు కన్ను తెరిచే విధంగా మూసుకపోయిన కన్ను తెరిపించే విధంగా రేపు బహిరంగ సభ బ్రహ్మాండంగా జరుగుతుంది సీఎం గారు కూడా మా కలవకృతి ప్రజల పట్ల చాలా ప్రేమతో విశ్వాసంతో ఉన్నారు మేము అడిగినటువంటి కలవకృతి కావలసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా తప్పకుండా రేపు బహిరంగ సభలో ఆయన ప్రకటించి మా ప్రజలను ఉత్తేజపరుస్తారని మేము భావిస్తా మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ కల్వకుర్తిలో సీఎం సభ సక్సెస్ చేస్తాం దానికోసమే ఇప్పటివరకే గ్రామాల్లో ప్రచారం కూడా చేయడం జరుగుతుంది అందరూ కూడా సమిష్టిగా పార్టీ శ్రేణులంతా కూడా మూకుమ్మడిగా అంటే గుర్తుకు ఓటేయాలని గ్రామాల్లో ప్రచారం చేయడంతో పాటు సీఎం సభ కూడా తరలి రావాలని చెప్పేసి ఇప్పటికీ ఆహ్వానించాం దానికి సంబంధించి ఇక్కడ కల్వకుర్తిలోని ఇక్కడ డబల్ బెడ్రూమ్ తర్వాత ఇక్కడ స్టేడియం మినీ స్టేడియం వద్ద భారీ ఏర్పాటు కూడా దగ్గరుండి చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే జయపాలేదా గారు మొత్తంగా ఈ సభ నవ్వుతోన్న భవిష్యత్తు అన్నట్టుగా ఉంటుందని చెప్పేసి దానికి అందరూ కూడా తలలు రావాలని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే జైపాల్ గారు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి న్యూస్ నాగర్కల్ జిల్లా సభ సభా నుంచి